సో వైపు కేంద్ర ప్రభుత్వం చెప్తోంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ విత్ పవర్ కంపెనీస్ని రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయొద్దు. ఎందుకంటే అలా రద్దు చేస్తే ఓవరాల్గా పవర్ సెక్టర్లో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, రెండవది ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ఈ పవర్ ప్రాజెక్ట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పవర్ పర్చేజ్ ఒప్పందాలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ ఒప్పందాలని రద్దు చేస్తున్నట్లుగా గవర్నమెంట్ ఒక నోటీస్ని జారీ చేసింది సోమవారం రోజు. సో క్యాన్సిల్ ఆల్ ది విండ్ హైబ్రిడ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ పైప్ లైన్ ఐదర్ నాట్ ఎంటర్డ్ ఆర్ నాట్ క్లియర్డ్ బై ది ఏపీ ఈఆర్సీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో దీని ఫలితంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సోలార్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్లో ఆంధ్రప్రదేశ్ ఈజ్ నెంబర్ వన్ ఇన్ ది కంట్రీ. 8364 మెగావాట్ల సోలార్ విండ్ ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్నాయి. అంటే ఇందులో ఆల్రెడీ 6614 మెగావాట్ల పవర్ ఆల్రెడీ జరిగింది, కమిషన్ చేయడం జరిగింది, మిగతాది ఇంప్లిమెంటేషన్ దశలో ఉంది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్తో కుదుర్చుకున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అన్నీ క్యాన్సిల్ అయితే, అన్నీ కాకపోయినా కొన్ని క్యాన్సిల్ అయినా కూడా ఆయా ఇన్వెస్టర్లకి ఇది చాలా పెద్ద విఘాతం. ఇది సో పొలిటికల్గా ఏమైనా వెండటాలు తీర్చుకోవచ్చు, ఎటువంటి చర్యలు ప్రతీకార చర్యలు ఉండొచ్చు, అది ఏ పార్టీ వచ్చినా కూడా అది చేస్తూ ఉంటుంది. కానీ బిజినెస్ సినారియోని మాత్రం ఎప్పుడు కాపాడుకోవాలి మనం, లేకపోతే ఇన్వెస్టర్స్ రావు మన రాష్ట్రాలకి. సో అటువంటి చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదు. సో ఐ హోప్ ది స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విల్ టేక్ రెమిడియల్ మెజర్స్ అండ్ రిస్టోర్స్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే చాలా చాలా కీలకం, ఇన్వెస్టర్స్ వస్తేనే అండ్ థర్మల్ సెక్టర్ ఎంత ఇబ్బంది పడుతుందో మనం చూస్తున్నాం బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. పవర్ కాస్ట్ క్యాపిటల్ కాస్ట్ బాగా పెరిగిపోయి ఉన్న సెక్టర్ అది, థర్మల్ పవర్ అనేది. సో ఈ పరిస్థితుల్లో విండ్ సోలార్ పవర్ సెక్టర్ ఒక్కటే మనకు, అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి సంస్థల్ని ఎంకరేజ్ చేయాలి మనం అని. సో ఆ దిశగానే రాష్ట్రాలు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో లెట్స్ సీ. అలాగే కొన్ని కంపెనీలకి ఇచ్చిన ల్యాండ్ అగ్రిమెంట్స్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నట్లుగా సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. సో ఇవన్నీ రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలకు దారితీస్తాయో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.